హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే, మనం మోస్ట్ కామన్లీ ఆస్డ్ అంటే లైక్ స్పర్మ్ అనాలిసిస్, అంటే సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మేము డైట్లో ఏం ఫాలో అవ్వాలి, మా ఏమన్నా టిప్స్ చెప్పండి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే, సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనం అందులో టోటల్ కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎట్లా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ ఏంటంటే, లో కౌంట్ ఉన్న వాళ్ళను ఆలిగోస్పర్మియా అంటాం. అంటే మినిమం కౌంట్ ఏంటంటే మనకు అట్లీస్ట్ 15 to 120 million ఉండాలి, బట్ అట్లీస్ట్ మినిమం 15 million పర్ ఎంఎల్ ఉన్న దట్స్ ఎ గుడ్ శాంపుల్ అన్నట్టు. సో లెస్ దెన్ 15 million ఉన్నప్పుడు దాన్ని ఆలిగోస్పర్మియా అంటాము. సో మళ్ళీ అందులో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్. సో సివియర్ ఆలిగోస్పర్మియా అంటే లెస్ దెన్ 5 million పర్ ఎంఎల్ ఉన్నప్పుడు సివియర్గా అంటాము. అండ్ దెన్ మోడరేట్ అంటేనేమో 10 to 15 million ఉన్నప్పుడు, 5 to 10 million ఉన్నప్పుడు లైక్ యూనో మైల్డ్ డిగ్రీస్. సో బేసికల్లీ ఏంటంటే, ఈ కేటగిరీస్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది మనము డివైడ్ చేసుకుంటాము. సో బేస్డ్ ఆన్ దట్ మనకు ఆప్షన్స్ ఏవి బెటర్ ఉన్నాయనేది మనం చెప్పగలుగుతాం. సో దిస్ ఈజ్ లైక్ ఆలిగోస్పర్మియా. నెక్స్ట్ ఏంటంటే, మనకు ఉండాల్సిన కదలిక లేకపోతే దాన్ని యాస్థెనోస్పర్మియా అంటాం. సో బేసికలీ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఏంటంటే, అంటే మనకు ముందుకు వెళ్ళే కెపాసిటీ మోర్ ఇంపార్టెంట్. అది 25 to 32% ఉండాలి. ఒకవేళ ఆ పర్సంటేజ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు యాస్థెనోస్పర్మియా అంటాము. సో దాన్ని ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేను టిప్స్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ థర్డ్, కమింగ్ టు ద మార్ఫాలజీ. అంటే మార్ఫాలజీ అంటే వీర్యకణాలు ఉండాల్సిన షేప్లో ఉంటేనే మనకు అది వెళ్ళి ఎగ్గుతో ఫలదీకరణ చెందగలుగుతుంది. సో అట్లీస్ట్ 100% అంటే 100 స్పర్మ్సెస్లో చెక్ చేస్తే మినిమం 4% అయినా నార్మల్ మార్ఫాలజీ ఉండాలి. మార్ఫాలజీ అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం దాన్ని టెరటో శాంపుల్ అంటాం, అంటే టెరటోజూస్పర్మి అంటాం. సో బేసికలీ ఈ టెర్మినాలజీస్ అనేది కూడా మీకు తెలియాలి. ఆలిగోస్పర్మి అంటే ఏంటి, కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు. టెరటోస్పర్మి అంటే మనకు మార్ఫాలజీ తక్కువగా ఉన్నప్పుడు. అండ్ యాస్థెనోజూస్పర్మి అంటే మనకు మొటిలిటీ, కదలిక కూడా ఉండాల్సిందనికంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ టర్మ్ అనేది యూజ్ చేస్తాం. సో బేసికలీ ఇవన్న మోస్ట్ కామన్లీ సీన్ ప్రాబ్లమ్స్, అంటే ఒక సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం సహజంగా చూస్తుంటాం. సో బేసికలీ అంటే వాట్ ఆర్ ద రీజన్స్, ఇప్పుడు ఇలా తక్కువగా ఉండడానికి లేదు మార్ఫాలజీ తక్కువగా ఉండడానికి ఏంటి రీజన్స్ అనేది తెలుసుకుందాం. సో బేసికల్ ఏంటంటే, అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్, లేదంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ చేయరు, ఎక్కువగా ఆల్కహాల్ కానీ కాఫీ ఇంటేక్ లేదంటే సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా దట్ కెన్ లీడ్ టు ఆలిగోస్పర్మియా కానీ లేకపోతే టెరటోస్పర్మియా కానీ, అది కామనెస్ట్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్. స్లీప్ కూడా మనకు మినిమం అట్లీస్ట్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. అడిక్వేట్ హైడ్రేషన్, అట్లీస్ట్ మినిమం 4 liters ఆఫ్ లిక్విడ్స్ పర్ డే తీసుకోవాలి. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ అంటాము. సో ఇన్అడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ అది కూడా దీనికి దారి తీయచ్చు. లేదంటే ఏదైనా హిస్టరీ ఆఫ్ రీసెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ వీరకణాల పైన, కౌంట్ పైన కానీ కదలిక పైన కానీ ఎఫెక్ట్ పడవచ్చు. లేదంటే హిస్టరీ ఆఫ్ చైల్డ్హుడ్ మమ్స్, అంటే చిన్నప్పుడు మమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అది వరి బీజకణాల పైన ఎఫెక్ట్ పడి కూడా దాని ఉత్పత్తి అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లేదు మనకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నా, షుగర్ కంట్రోల్స్లో లేకపోయినా, లేదు థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఆర్ఎల్స్ అని, హిస్టరీ ఆఫ్ హైడ్రోసీల్ కానీ లేకపోతే వారికోసీల్ కానీ ఇలా ఉన్నా కానీ దట్ కెన్ లీడ్ టు మనకంటే వీరకణాల కౌంట్ కానీ కదలిక కానీ మోటిలిటీ కానీ ఇవన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కామనెస్ట్ కాజెస్. దాని తర్వాత టిప్స్, అంటే ఇలా ఉన్నప్పుడు మన మన సైడ్ నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఫ్యూ టిప్స్ అన్నట్టు. ఒకటి ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే టేక్ హెల్దీ వాక్ కానీ లేకపోతే వర్కౌట్స్, జిమ్ కానీ ఆర్ఎల్స్ అను జుంబా క్లాసెస్ కానీ అలా అటెండ్ అవ్వండి. అండ్ దెన్ స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఉంటే మాత్రం అది తగ్గించుకోవడం బెటర్. ఐదర్ యూ కెన్ ప్రాక్టీస్ యోగా కానీ లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటిది. అండ్ దెన్ డైటరీ హ్యాబిట్స్, అంటే హెల్దీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. అంటే ఈవెన్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉంటే మాత్రం అది ఆపేసేయడం బెటర్. అండ్ దెన్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అలా ఉంటే మాత్రం అది మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. అండ్ అది కాకుండా ఏంటంటే, అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది, మైదా బేస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. అండ్ హై ఫైబర్ డైట్, వెజిటేబుల్స్, ప్రోటీన్ డైట్ అట్లాంటివి తీసుకోవాలి. అండ్ దెన్ ఆల్మండ్స్, అక్రోట్స్ అట్లాంటివి తీసుకున్నా బెటర్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్లీ ఏంటంటే లైక్ బెరీ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం, లైక్ స్ట్రాబెరీ కానీ బ్లూబెరీస్ కానీ తీసుకోవడం వల్ల దాంట్లో రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అవి కూడా మనకు ఈ సెల్యులర్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా రీపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లైక్ ఫిష్ కానీ ఇట్లాంటివి తీసుకున్నా బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే, గ్రీన్ టీ అలాంటివి తీసుకోండి. కెఫీన్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్ ఇవి తగ్గించేసేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అన్నట్టు.
సో ఇవన్నీ కూడా మీ సైడ్ నుంచి మీరు ఫాలో అవ్వడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సైడ్ నుంచి ఏంటంటే మేము కొంచెం సప్లిమెంట్స్ ఇస్తాం, లైక్ విటమిన్ సి సప్లిమెంట్స్ ఇస్తాము, అండ్ దెన్ కోక్యూ అంటే యాంటీఆక్సిడెంట్స్, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్. దానివల్ల కూడా కొంచెం శాతం వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూజువల్గా అలా కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, లేదు మనకు కదలిక తక్కువగా ఉన్నప్పుడు, యూజువల్గా వి గివ్ ఆప్షన్ ఆఫ్ ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటి, మనకు ప్రాసెస్డ్ శాంపుల్ అంటే మీరు సిమెన్ శాంపుల్ ల్యాబ్లో ఇస్తే ఏంటంటే దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. అందులో ఏంటంటే కొన్ని వేస్ట్ సెల్స్, డెడ్ సెల్స్, ఇమ్మోటైల్ స్పర్మ్ సెల్స్, పస్ సెల్స్ అవన్నీ కూడా మనకు ఫిల్టర్అవుట్ చేసి, ఏవైతే యాక్టివ్గా కదలిక ఉన్న స్పర్మ్ సెల్స్ ఫిల్టర్అవుట్ చేసి అవి మనకు లోడ్ చేసి ఇస్తారు. అది మనం డైరెక్ట్గా గర్భసంచి లోపలికి వదిలిస్తాం. ఇది ఐయుఐ ప్రొసీజర్ అన్నట్టు. ఇది చిన్న పద్ధతే. ఐయుఐ కూడా మనం 3-4 అటెంప్ట్స్ తీసుకుంటాము. సో 3-4 టైమ్స్ చేసినా కానీ కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు, అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అంటే లైక్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సి. ఇక్సి ఎవరికంటే మనకు కౌంట్ కానీ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు, లేదు మార్ఫాలజీ వెరీ పూర్ మార్ఫాలజీ ఉన్న వాళ్ళకు, లేదు డిఎఫ్ఐ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఇక్సి వుడ్ బి ఏ ప్రిఫరబుల్ ఆప్షన్. సో ఇలా అండి, అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దానికి రీజన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. మీ సైడ్ నుంచి జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి అనేది, మా సైడ్ నుంచి మేము మెడికేషన్స్ ఏవి పెడతాము, అండ్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ అంటే ఇవన్నీ వాడినా కానీ ఖచ్చితంగా 100% ఇంప్రూవ్మెంట్ అవుతుందని గ్యారంటీ లేదు, బట్ అట్లీస్ట్ కొంచెం శాతమైన ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ద్వారా మనం ఐయుఐకి వెళ్ళడం బెటరా, ఐవీఎఫ్కి వెళ్ళడం బెటరా, లేదు ఇక్సికి వెళ్ళడం బెటరా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.